ఇంకా తప్పని పరిస్థితుల్లో మనకి బెడ్ దొరకలేదు, బయట హాస్పిటల్ బయట బోల్డ్ అంతమంది చనిపోతున్నారు, బెడ్లు దొరక వాటికి వెయిట్ చేస్తూ ఏం వాడాలో వాళ్ళకి తెలియదు, లోపలికి వెళ్తే స్టెరాయిడ్ వేస్తారు కానీ బయట ఉన్న వాళ్ళకి ఏరు కదా, అందుకని లోపలికి వెళ్తే 500 వేస్తారు. 500 కూడా అవసరం లేదు, జస్ట్ 0.5 mg డెక్సోనా అని చెప్పి దొరుకుతాయి. డెక్సామెథాసోను లైఫ్ సేవింగ్ డ్రగ్, అది ప్రూవెన్. ఇప్పుడు చెప్తున్న ఈ WHO సాల్డార్టీ ట్రయల్ కానీ 100 స్టడీల్లో ప్రూవెన్ డ్రగ్ ఏదైనా ఉంది అంటే డెక్సామెథాసోన్ మాత్రమే. అట్లా అని చెప్పి డెక్సామెథాసోన్ అందరికీ పనిచేస్తా అంటే ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్కి. మోర్ దాన్ 80% లంగ్ ఆల్రెడీ మూసుకుపోయింది, ఆక్సిజన్లు 70లకి 80లకి పడిపోయాయి, అటువంటి వాళ్ళకి మాత్రమే డెక్సామెథాసోన్ వెయ్యాలి. ఆ పరిస్థితి లేదు, 90 అబవ్ ఆక్సిజన్ ఉంది కానీ డౌన్ఫాల్ చూపిస్తుంది, అటువంటి వాళ్ళకి కూడా స్టెరాయిడ్ అవసరం లేదండి. 90 అబవ్ వాళ్ళకి గౌట్నిల్ సరిపోతుంది, గౌట్నిల్ 3 డేస్ వాడటంతో బోల్డ్ మంది రికవరీస్ చూశాను నేను, బోల్డ్ మంది. ఇంకా లేట్ అడ్మిషన్స్తో వచ్చి వైరస్ లోడ్ ఫుల్గా పెంచేసుకొని అప్పటికే కొరాయిడ్ 20, కొరాయిడ్ 15, కొరాయిడ్ 20 మెయింటైన్ చేసే వాళ్ళకైతే మటుకు స్టెరాయిడ్ జోలికి వెళ్ళాలి తప్ప, సిటీ స్కాన్లో కొరాయిడ్ 15 దాటితేనే, అట్లాగే సిఆర్పి మోర్ దాన్ 20 ఉంటేనే డెక్సామెథాసోన్ యూజ్ చేయాలి అని చెప్పి WHO సాల్డార్టీ ట్రయల్ కానీ లేకపోతే మిగతా ట్రయల్స్లో కానీ చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, కానీ డాక్టర్ యొక్క వాళ్ళకి కొంత ఇది ఉంటుంది కదా, స్పెషల్గా పదం గుర్తురావట్లేదు, వాళ్ళ ఓన్ పవరు దాన్ని ఉపయోగించి అందరికీ వేసేస్తున్నారు. ఏంటంటే మీకు ఆ గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు ఇంకా మీకు ఒకవేళ తప్పదనిపిస్తే వేయండి అని చెప్పి ఒక సందు ఇచ్చారు, ఆ సందు పట్టుకొని హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాళ్ళకి 500 mg మెథైల్ప్రెడ్జోన్ స్టార్ట్ ఇచ్చేయటం, ఆ తర్వాత నుంచి 325లు, ఆ తర్వాత 125లు, ఇంకొక 10 రోజులు 15 రోజులు కోర్స్ అన్నమాట. మీకు ఇనిషియల్ స్టేజ్లో స్టెరాయిడ్ ఇస్తే చచ్చిపోతారు, ఎందుకంటే మన డిఫెన్స్ మొత్తం చంపేస్తుంది అది. ఓవరాల్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే వాడుకోవాలి, ప్లస్ లంగ్లో ఫామ్ అయిన ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఈ కార్టికోస్టెరాన్స్ వాడుకోవాలి తప్ప, అనవసరంగా స్టెరాయిడ్ మటుకు ఎట్లా పడితే అట్లా వాడద్దు. మీకు సింపుల్గా మీకు డాక్టర్ రాసే మందుల్లో మెడాల్ అని రాసి ఉంటాయి, లేకపోతే మిథైల్ ప్రెడిజోన్ అని రాసి ఉంటాయి, లేకపోతే డెక్సామెథాసోన్ అని రాసి ఉంటాయి. ఇటువంటి మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఫస్ట్ వీక్లో ఒకవేళ ఆక్సిజన్ ఇబ్బంది వస్తే గౌడ్నిల్ వాడుకోవాలి తప్ప, ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కంపల్సరీ పరిస్థితి అంటే తప్ప డెక్సామెథాసోన్లు, మిథైల్ ప్రెడిజోన్లు, ఇవన్నింటినీ గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు, ఎట్టి పరిస్థితులు వాడని వాడద్దు. మీకు డాక్టర్ టాబ్లెట్స్ రాసినప్పుడు సింపుల్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇది స్టెరాయిడా కాదా, ఇది గ్లూకోకార్టికాయిడా కాదా. అది ఉన్నప్పుడు మటుకు సార్ ఫస్ట్ వీక్లోనే మాకు స్టెరాయిడ్ ఎందుకు ఇస్తున్నారని డాక్టర్ని క్వశ్చన్ చేయండి. ఓకే, ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్కి సిఈటీ మూసుకుపోయిందని చెప్పి చూపించిన వాళ్ళకే స్టెరాయిడ్ వాడాలి. కావాలంటే మీరు రందీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టరు డాక్టర్ రందీప్ గులేరియా, ఆయన మొన్న ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో నా ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ అవసరం అయితే ఉండదు, సెకండ్ వీక్లో చెస్ట్ మూసుకుపోతేనే స్టెరాయిడ్ ఇవ్వాలి, ఆయన అడ్వైస్ కూడా అదే. ఓకే, స్టెరాయిడ్స్ మీద ఇది. ఓకే, మనం లోపల ఈ రకరకాలు వేసి 5 గేట్ల దగ్గర గార్డులు పెట్టాము, మనకు ఆల్రెడీ వై కేటగిరీ సెక్యూరిటీ, వై కేటగిరీ అంటే 6 మెంబర్స్ని ఇస్తారు, అట్లా 6 గురిని రకరకాల గేట్ల దగ్గర మనం సెక్యూరిటీ పెట్టుకొని కానీ ఉంచుకుంటే కొత్త వేరియంట్ కూడా మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఆ రూట్లోనే ఆ గేట్లు దాటే రావాలి. అక్కడ మనం సెక్యూరిటీ గార్డ్ని అలర్ట్గా పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒక చోట మిస్ అయినా రెండో దగ్గర దొరికిపోతుంది, అది మన సెల్లోకి ఎంటర్ అవ్వలేదు, దాన్ని పిల్లలు పెట్టి సంసారం చేసి పిల్లలు పెట్టి కోట్ల సంఖ్యలో పిల్లలు పెట్టి మిగతా సెల్ని డ్యామేజ్ చేయలేదు. కాబట్టి ఇది స్ట్రిక్ట్గా ఓకే, నేనైతే తెగిచ్చి డ్రగ్గుల గురించి కూడా చెప్పేస్తున్నాను, కాకపోతే ఈ వాడేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి, కొంచెం మినిమం డాక్టర్తో సంప్రదించే ఆయన అడ్వైజ్ మీదే, కాకపోతే ఇవి రికమెండ్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేయండి, ఇవి రికమెండ్ చేయమని చెప్పి ఫోర్స్ చేయండి, ఇవి కాకుండా వేరే ఇచ్చేటప్పుడు అది ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేయండి. తప్పు లేదు, వాళ్ళు ఏదో మన నోట్లో వేసేస్తాం, ఏదో జరిగిపోద్ది అంటే ప్రాణం మంది కదా, మన ప్రాణం మీద మనం బాధ్యత తీసుకోవడంలో అది రాంగ్ మెకానిజంలో వాళ్ళు ఏయో వేస్తుంటే దాని గురించి క్వశ్చన్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు.
డాక్టర్నైనా క్వశ్చన్ చేయండి. వాళ్ళు ఇప్పుడు మీకు విషం ఇస్తారు, తీసుకుంటారా? ఈ మెకానిజం బేస్డ్ కాకుండా మిగతా విషం లెక్కే అవి, ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయకండి. ఓకే, కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే, తెలివైన కార్పొరేట్ హాస్పిటల్లో ఏంటంటే అసలు ఏం వేస్తున్నారో తెలియకుండా నర్సు టాబ్లెట్ తెచ్చి గొంతులు వేస్తుంది. ఏంటంటే వాళ్ళ సీక్రెట్ రెజ్యూమ్ అంట బయటికి వెళ్ళిపోద్దంట. ఒకవేళ నీ దగ్గరది ఏదన్నా పని చేస్తుంటే నలుగురికి చెప్పి అయ్యో ఇది ఉపయోగపడుతుంది, మీరు ఈ మీరు కూడా ఇది వాడి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పండి తప్పి. వీళ్ళంట షీట్లు కూడా చూపిరంట, వాళ్ళు ఏం మందులు రాశారో మనకు చెప్పరంట. ఓరక నర్సు ఎప్పతీసిన టాబ్లెట్ తెచ్చి గొంతులు వేస్తుందంట, అది పాలసీ కరెక్ట్ కాదు. ఓకే, ఏదన్నా పని చేస్తుంది అన్నప్పుడు అందరికీ చెప్పండి, ఇంకో నాలుగు ప్రాణాలు ఎక్కువ నిలబెట్టండి, ఇది ఫాలో అవ్వండి, బెటరు. ఓకే.